अयो, व्हाट अ फास्ट गर्ल। हाय बार्गो, आई एम डैनियल आरोग्यराज, चेयरमैन न्यू यूनिवर्सल ग्रुप ऑफ हॉस्पिटल्स। विजय भार्गव? లేదు, నేనొట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, అతని గురించి నాకు తెలియదు. సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా? నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ ఎ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్, బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ ఎ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. వన్ టూ త్రీ ఫోర్. It's your mom. Pick up. Babu, ये वो रखती चुपचुप बेदरिस्त होना रो। बाइक का मार्गा, मार्गा। Wait. Three, two, one. Boom. अम्मा आडियो भी ना होगा। इपर गर्लफ्रेंड वीडियो चुर। चुर। ఏం చేద్దాం అనుకుంటున్నావు? 37 వయసులో అందరికీ వచ్చేది కన్ఫ్యూషన్, అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్. ఏంటి, వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్? యో జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ కుచ్చి? 5 మినిట్స్ లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు. వద్దు, నాకు కావాలి విజయ్, కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడు వచ్చాడు, వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతాను. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈ రోజు వచ్చేస్తారు, బట్ రేపు అమ్మా. నానా, నేను నీకు ఒక బిడ్డనేగా. అవును నానా. మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు? నీ నాన్నని అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా, నేను ఒట్టేసి చెప్తున్నా. ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధము లేదు. సరేమ్మా, సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్ లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం, కాని అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్లాడు. ఆ మొహం మాత్రం, ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. విపరీతమైన వర్షం, క్లినిక్ మూసేశారు. ఇందులో తాళచవి కొడిగమంటావా? ఆ కొడుకు ఎందుకయ్యా? ఆ గోరి సంచుంది కదా. ఏంటమ్మా, టైర్డ్ గా ఉన్నావు, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా, వచ్చేశారా? వెంకటేశ్వర్, కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేమొస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు. స్టీఫన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్, నేనే. ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీజ్ ఆల్సో ఈ గ్రాండ్ విజార్, లోకంలోనే మహా పెద్ద ఇంద్రజాలకుడు. సింపుల్,
విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏంటి లేట్? చాలే ఊరుకోవయ్యా, నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం, మెదడు మిక్సీలో వేసినట్టుందనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవుని పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను, అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరేనా సరేనా, కోప్పడుకు, ఇట్స్ ఓకే. భార్గవ్ నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కన బలమయ్యా. నేనా? సరేమా, బహుడి సారీ. ఎవడరా నువ్వు? నువ్వు చేసే నేరాలకి నేను బలికావాల్సి వచ్చింది. నువ్వు నమ్మకరా, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా, ఎవరో నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంటా అన్నా, ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है, तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति. किस गांव से है तेरा पति? तेलुगुनाडु. ओ, मद्रासी? मद्रासी नहीं, पलनाटी सिंह, पौरुषाल पोरगड्डा. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाड़ा ना, अभी देखो ना. तो अब रणवीर को चुनौती देने. నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురు లేని ఏకైక వీరుడు, అదే కొట్టడానికి గోదాలకి అడుగు పెడతాడు. అన్న గోదాలు ఎదుగుతాడని నాకు చెప్పడం లేదా? వదిలేవు అన్న, ఎన్టీఆర్ లాంటోడు మూడు దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నావు, ఇప్పుడు అది నాలుగు సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్. వదిలేవు అన్న, మ్యాథ్స్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్ ఉండడు. అన్నో, నాలుగు అయిపోయినాయి అన్నా, నీ దెబ్బెంత వాళ్ళకి తెలియాలన్నా? మూడే కదా. నాలుగన్నా. ఏ బీగయా, thank you.
నిన్ను చూసి నక్షత్రంలా పాలంట.